ఎంఈఓ ఫస్ట్ పోస్టుల్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోని గుంటూరు కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి ఉపాధ్యాయ సంఘ నాయకులు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కల్పలత మాట్లాడుతూ, ఎంఈఓ 2 పోస్టుల భర్తీ చేసినట్లుగానే ఎంఈఓ ఫస్ట్ పోస్టులను కూడా పదోన్నతులు చేపట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ నాయకులు ఉర్దూ డిఐ ఖాసిం మాట్లాడుతూ, అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. సంఘ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రమణయ్య, వసుంధర, అబ్దుల్ ఖయ్యం తదితరులు వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు మా ఎంఈఓస్ చూసుకుంటే ఎంఈఓ 2 తీసుకొచ్చి ఈరోజు, ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటిని అన్నింటిని కూడా పరిశీలించడానికి కష్టమవుతుంది కాబట్టి ఎంఈఓలను కూడా ఎంఈఓ 2 తీసుకొచ్చి ఈరోజు 672 ఎంఈఓలు కూడా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఎస్జీటీ నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ఈరోజు అనేకమైన ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇంకా 10,000 పోస్టులు నిజంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. పండిట్స్ అండ్ పీటీ పోస్టులు 12,000 పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మా జగనన్న లాంటి నాయకుడు ఎప్పటికీ ఎవ్వరూ రారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మారుమూల ప్రాంతాల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కావాలే జగన్, రావాలే జగన్ అంటూ 101.75 అనే నిదానంతోనే మేము ముందుకెళ్తున్నాం. సో ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్నే సీఎంగా వస్తారు. ఇంకా మా ఉద్యోగస్తులకు కూడా ఇంకా ఇప్పటికన్నా ఇంకా ఎక్కువగా కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలు పదే పదే ఒక విషం చల్లుతున్నాయి. ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళ స్వార్థం కోసం మా ఉపాధ్యాయులు బలి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఈ గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం లేదని వాళ్ళు చూసారా? ఈరోజు ఇన్ని ఇంతమందికి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, ఇన్ని మంచి జరగడం కానీ, మా కామన్ ఉపాధ్యాయుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే స్కూల్స్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు వాళ్ళ ముందు చదువుకోవాలి, వాళ్ళ పిల్లల కన్నా ఉన్నతంగా ఉండాలని కూడా ఆలోచించే వాళ్ళు మా ఉపాధ్యాయులు. దయచేసి మీడియా పరంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిపక్షాలు ఎవ్వరూ కూడా మా ఉపాధ్యాయుల మీద ఇలాంటి విమర్శలు చేయకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ నడాలి. జై జగన్. ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది అన్నా పొత్తు పెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా అధైర్యపడం. ఖచ్చితంగా మేము సింగిల్గానే పోటీ చేస్తాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా సింహం సింగలే. సో ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్నే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా అనేకమైన డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తాం. అపరిష్కృతంగా ఉన్న ఏకీకృత సమస్యను కల్పలత మేడం గారు, జిల్లా పరిషత్ యాజమాన్యానికి ఎంఈఓ 2 అని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ అని వాళ్ళకి సపరేట్ పోస్టులు కేటాయించి 679 ఎంఈఓ 2 పోస్టులను జిల్లా పరిషత్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓని వస్తామని చెప్పి చెప్పారు, ఒక విధంగా ఫిలప్ చేశారు కొన్ని. ఇప్పుడు మిగిలిన ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయాలని చెప్పి మేడం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా హామీ ఇచ్చిన విధంగా ఎంఈఓ 1 పోస్టులని గవర్నమెంట్ యాజమాన్యాల ఉపాధ్యాయులకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.